अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, बिदर से हैदराबाद गुटखा लेकर जा रहे थे, तंबाकू लेकर जा रहे थे, पुलिस को एक इत्तला मिली, चिरागपली पुलिस को, और फौरन पुलिस ने चेकपोस्ट डाला और ये ट्रक को रोका, जिसमें से 10 लाख रुपये का गुटखा और तम्बाकू बरामद हुआ और 3 लोग को पुलिस ने हिरासत में लिया। और इस पर डीएसपी ने मीडिया से बात करते हुए सारे तफसीलात बताई। वाज़ह रहे कि तेलंगाना में ये बैंड है, बंद है, बिदर से कर्नाटका से यहाँ पर आ रहा है, बेचने की कोशिश की जा रही है। देखते हैं इस बोर्ड। ఉదయం 6:30 గంటల సమయంలో భూచనీల్ చౌరస్తా దగ్గర ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది వాహనాలు చెక్ చేయించుండగా TS-15 UC-8457 గల బొలీరోను చెక్ చేయగా ట్రక్ను చెక్ చేయగా అందులో మన తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన పొగాకు, గుట్కా, మిరాజో టొబాకో ప్రొడక్ట్స్ కనిపించినాయి. ఇందులో సతీష్ మరియు వీరేశం మరియు రాచన్న వీరు క్లీనరు అండ్ డ్రైవరు అండ్ ఓనర్. వీళ్ళు బీదర్ నుంచి హైదరాబాదు తీసుకెళ్తుండగా మా యొక్క సిబ్బంది పట్టుబడి చేశారు. ఈ మధ్య హైకోర్టులో కూడా ఈ యొక్క గుట్కాకు సంబంధించి 161 పిటిషన్స్ కూడా హైకోర్టు వారు కూడా ఈ కరోనా దృష్ట్యా కరోనా కంటే భయంకరమైందని చెప్పేసి ఈ గుట్కా వల్ల కూడా చాలా రోగాలు వస్తున్నాయి, చాలామంది చనిపోతున్నారని చెప్పేసి కామెంట్ చేసి ఈ యొక్క గుట్కాకు సంబంధించిన 161 పిటిషన్ను కూడా కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఈ గుట్కా తినడం వల్ల కూడా చాలా రోగాలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, ఈ గుట్కాను తినడం వల్ల ఈ కరోనా వ్యాధి కూడా విజృంభించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తులను దయచేసి సేవించకండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎస్ఐ గారికి కావచ్చు, సిఏ గారు కావచ్చు, నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే పట్టుబడి చేస్తాము. వాళ్ళకు చట్టరీత్యా చర్యలు, వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. దీని యొక్క వాల్యూ మొత్తం మిరాజ్ ఇంచుమించు వాళ్ళు అక్కడ జిఎస్టీతో సహా ఇంచుమించు బహిరంగ మార్కెట్లో 10 లక్షలు పడుతుంటుంది.